భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పొందుపరచు రూపొందించి మనం దాన్ని ఎందుకు అందులోని హక్కులను పొందలేకపోతున్నాం? నీ అసమర్థతగా 8 సంవత్సరాలు నువ్వు ఇమ్మకి నీరెత్తినట్టు మోడీగా ఈ పాపంలో కేంద్రాన్ని భాగస్వామ్యం ఉన్నది, దాంతో పాటే నీ భాగస్వామ్యాన్ని కూడా విస్మరించబోతున్నాను. మన కేంద్రం ఎంత ఉన్నదో నీది అంతున్నది. నీ హక్కుల సాధనలో నీ నిర్లక్ష్యం, నీ అసమర్థత, అది నీటిపారుదల రంగానికి సంబంధించి జాతీయ ప్రాజెక్టుపై గుర్తింపు పొందడమే కాని, ఇలా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నింటికి ఏదైతున్నదో ఇవల్ల ఎప్పుడైతే ప్రజల్లో ఆయన వైఫల్యం చెందుతున్నాయో, రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరలే కాని, రాజ్యాంగంలో వ్యవసాయం ఉమ్మడి జాబితాలో పేర్కొనబడి ఉన్నది. టైం అంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా యావత్ భారత జాతికి ఏదైతుందో క్షమాపణ చెప్పాలని చెప్పండి డిమాండ్. దయచేసి ఏదైతున్నదో మరి ఆనాడే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు 1949 ఐ బిలీవ్ బిఫోర్ అప్రూవల్ వారు పేర్కొన్నారు. ఇలా భారత రాజ్యాంగం యొక్క మంచి చెడుల గురించి నేను మాట్లాడతాను. దిస్ ఇస్ టోల్డ్ బై బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. దాన్ని ఎప్పుడైతే దాని అమలుకి ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో భారత రాజ్యాంగం గురించి ఉభయ సభలకు వివరిస్తూ రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం యొక్క మంచి చెడు అనేది అది అమలు చేయడానికి ఎంచుకునే వాళ్ళను బట్టి మాత్రమే నిర్దేశించబడతా చెప్పిన పేర్కొని రాలని ఇంతవరకు కూడా ఏదైతుందో వీళ్ళు టిఆర్ఎస్ వంది మాగజులు మినహ నాటి సింగల్ ఇంటెలెక్చువల్ మేధావి ఒక్కరు కూడా, ఈ రాజకీయ పార్టీ కూడా ఎందుకు సమర్థించలేకపోతుందంటు నీ ఆలోచన విధానం ఏదైతుందో సరైన అయినట్టయితే నువ్వేం ఫెడరల్ సిస్టమ్ అని చెప్పంటున్నావో, నీ ప్రస్తుత రాజ్యాంగంలోనే ఫెడరల్ విధానం పేర్కొనబడి ఉన్నది. నీ ప్రస్తుత రాజ్యాంగంలోనే ఫెడరల్ విధానం పేర్కొనబడి ఉన్నది. నీ అమల్లో ఏదైతుందో తేడాలుంటే దానికి అనుగుణంగా ఉద్యోగించాలి. ఏ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడి ఉన్నటువంటి ఒక జాతీయ ప్రాజెక్టుగా మనం గుర్తింపు పొందాల్సినటువంటి నీటిపారుదల ప్రాజెక్టు పొందలేకపోయినామని చెప్పంటే అది నీ అసమర్థత కాదని చెప్పంటూ నేను భారత రాజ్యాంగం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని రూపొందించడం జరిగింది. రాజ్యాంగం అడ్డుపడుతున్నదే రాజ్యాంగంలో కేవలం సామాజికంగా వెనుకబడిన వర్గాలు కల్పిస్తున్నట్టుగా రిజర్వేషన్ సౌకర్యం గురించి పేర్కొంటే ఇలా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారుస్తుంది. కానీ సామాజికంగా వెనుకబడిన వర్గాలు కల్పించాలని రిజర్వేషన్ మీరు పూర్తి స్థాయిలో కల్పించకుండా
గిరిజన నోటికాడి కుక్క అంటున్న నోటికాడి కుక్క ఇది ఆదివాసీలే గాని లంబాడైనే గాని మూండ్ గాని మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో మరి న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తే చివరికి రాష్ట్ర ఏర్పాటుతో మన అత్యధికంగా నష్టపోయింది ఎవరు అంటే ముందు స్థాయిలో గిరిజనులు వస్తే రెండో స్థాయిలో దళితులు వస్తున్నాయి అంటుండే ఎస్టీలు వస్తున్నారు ఇలా కిడ్నాప్ చేయబడ్డాడు ఒక సంక్షేమ వెచ్చించలేకపోవటమే కాదు ఇలా బిస్వాల్ కమిటీ రిపోర్ట్ కు అనుగుణంగా రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి దళితులకు రిజర్వ్ చేయబడ్డటువంటి నియోజకవర్గాలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ పూర్తి స్థాయిలో మన దళిత బంధు అమలు చేయగలుగుతనే నిబంధనలకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టబడడం జరిగిందో ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా నువ్వు ఆ రాజ్యాంగం పట్ల విశ్వాసం కోల్పోయినట్టు ఏదైతే నువ్వు ప్రకటన చేయడం జరిగిందో ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నీవు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగేటటువంటి నైతిక హక్కు నీకు లేదు నువ్వు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమ్మంపల్లి సత్యనారాయణ గారు అట్లాగే మిత్రులు నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వం సత్య గారు గొప్పగా నియోజకవర్గం ఇంచార్జ్ అంటే గంధం ఏదైతుందో విఆర్ డిమాండింగ్ నీకు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగేటటువంటి నైతిక హక్కు లేదు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది